ஃபங்க்ஷன். ஏய் இல்ல ரெண்டே ரெண்டே கேமரா இதுகவே ఇదేంటి రీల్ ఇచ్చావు కెమెరా ఉంటే లాభం లేదు రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా అందుకే అది వదిలేసి తెచ్చాను ఆహా మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఉండండి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డేని తిండర్ పెట్టేసి ఒక ఎరా పిచ్చుకల్లి గబ్బలాలని చూపిస్తావే కానీ వెరైటీ పక్షులను చూపించవేరా అందుకే గనిక తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది పై ఓర్కి ఎక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు ఎన్ని తెలివితేటలరా నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే అబ్బో ఆస్తి నెత్తిమే అద్దరు పెడితే పావులా కూడా కొనేవాళ్ళు లేడు అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుదామా ఊటీ బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దీనికి చావుకుండా పేరు ఎందుకు వచ్చిందిరా నా పేరు అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు కనుక ఎలా దూకు చేస్తారా నీ కోసం ఒకసారి చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా ఓకే అన్నా అదిగో ఎలా దూకు చేస్తారన్నావా అదిగో సూసైడ్ పార్టీ అన్నా అలా చావుట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు దూకే ముందు దేవుని అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు మానవత్వం మనిషిని అసలు మీ లైఫ్ మీది కాదు మీ తల్లిదండ్రులది వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా ఇంత కిరాతక పేరెంట్స్ ని ఎక్కడ చూడలేదు ఏయ్ మధ్యలో మా పేరెంట్స్ అంటావే వాళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు అయితే ఎందుకు చావమని పంపించారు అసలు బుద్ధిందా నీకు నేనేం చావడానికి రాలేదు సీన్లు చూడడానికి వచ్చాను చెడగొట్టావు చావడానికి రాలేదా సారీ అండి మీరు సూసైడ్ పార్టీ అని మా యాదవ్ చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగును పైకెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి దిన అనుకున్నానండి కళ్ళ ముందు ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ అండి మీ హెల్పింగ్ నేచర్కి క్షమిస్తున్నాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా యద మెళ్ళ ఉంది అలాగా మేము ఇక్కడికి టూర్కి వచ్చాం వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా తీసి పెడతారానా ఏమండి మీలాంటి అందమైన అమ్మాయిలు ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ కి స్థానం పెట్టినట్టుంటుందండి రేపు ఏంజల్ స్పాట్ కి వస్తారా వస్తారానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయి ఒకటి కెమెరా సారా నీకు రీల్ ఎక్కడ వచ్చింది గురు థ్యాంక్స్ ఈ పంజుడు గురు నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది అది మాకు తెలుసు దీనికి ఇదేం రోజు రా అది అప్పుడుదా సార్ అది ఎప్పుడుదా యారన్నా ఏదన్నా పడేస్తే తిరిపి కొడతది వరకు అది నిద్రే పోదా నిద్ర పోదే ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింకి కొట్టిస్తాను అస్సలు మన సంగతి తెలియక చంపేస్తాంట్రా రే అసలు నువ్వు ఇది ఒకటే బాపతు నువ్వు తిండి తినేదా కూరుకోవు ఇది తిరిగి ఇచ్చేదా కూరుకోదు తొరికర్ర ఇద్దరికిద్దరు నాకు ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తానా ఆ
పడుకోండి. సార్ కమింగ్ సార్ కమింగ్. రే రే రే, ఎలా కనిపిస్తుందో నా వైఫ్ అమ్మాయిలా. అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు, ఈ రోజు ఏమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు. అసలు ఏంటర్ నీ ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, అసలు నేను కావాలని విసిరేయలేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి, ఒక కాయ వచ్చి మీ మీద పడింది. ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా, అది పడే చోట మీరు కూర్చున్నారా? పడే చోట కూర్చున్నాను కదా. అలాగే నేను ఒక డబ్బా విసిరాను, అది పడే చోట మీ ఆవిడ నుంచింది. ఇందులో నా తప్పేంటి? తప్ప తప్పునరా, ఇలాంటి చీప్ టెక్నిక్లు నా దగ్గర వద్దు. ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నీ తోలు తీసి ఊటీ షాప్ లో ఎలాడదీస్తా. గురు పెట్లు చెయ్యి. ఏంటి సందే అది? ఉట్టండి, పిల్లలు లేని వాళ్ళు ఈ గుళ్ళో చెట్టు కడితే పిల్లలు పుడతారంట. సరే నువ్వు కడుతూ ఉండు, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తా. త్వరగా రండి. వణక్కం అమ్మా. నేను తెలుగు వాళ్ళం. తెలుంగా? తెలుగులోనే సరసం ఆడదాం. నువ్వు కట్టే ఉట్టికి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధం లే. నేను వైన్ తాగి చొప్పడంలా, సైన్స్ చదివి చెప్తుండా. అమ్మా మళ్ళీ వణక్కం. దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్, దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్. నమస్కారం అండి. నమస్కారం. వీడితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడానా? అరే నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి. ఎవరన్నా లేడీస్ నేర్పిస్తుంటే ఇది మంచిది కాదని ఓ మాట చెప్పే టైప్ అండి. మీరు కొంచెం తప్పండి. అన్నా నువ్వు రానా, మీరు వెళ్ళండి. తంబి ఏం జరిగినా చూస్తూ పోవాలి, మనం నిమిత్త మాత్రం. దేవుడు చెప్పాడు అవునన్నా, పోమో పో. నేను చెప్పేది అదే అన్నా. గుడి అన్నాక లేడీస్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, మనం చూస్తూ కూర్చోవాలంటే ఈ మ్యాటర్ దేవుడి దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న. దా ఏదో ఫోటోగ్రాఫర్ వి, నీకెందుకు రా ఈ గొడవలు, పో పొన్నే అనే. వణక్కం అన్నా. నా కెమెరా కెమెరా. అయ్యో నా కెమెరా. రే నా ఒక్కగానొక్క కెమెరా రా, వదిలేండి రా ప్లీజ్. అన్నా ఇదేమని అన్న చూసారా, వీళ్ళంతా కలిసి బాబు నా వల్ల అతను ఎందుకు కొడతారు, వదిలేయండి. మీరు లోపలికి వెళ్ళండి, మిమ్మల్ని నన్ను లోపలికి వెళ్ళండి. పుట్టా అంత పన్న. ఏంటయ్యా ఏమైంది? వాడు ఒక అమ్మాయిని గలాటా చేస్తుంటే మేము ఆపితే మమ్మల్ని కొడుతున్నాడు సార్. వాడేనా? ఆమా అవంద. పోలీస్ స్టేషన్. ఎందుక ఇటువంటి రోగ వాళ్ళని సార్? అయ్యో అమ్మేంటి చేశాడు కదా, ఇప్పుడు ఎవరో అమ్మాయిని అల్లరి చేస్తున్నాడు, అందుకే పోలీసులకు చెప్పాను. అల్లరి చేసింది అతను కాదండి, రౌడీలు. రౌడీలు నన్ను అల్లరి చేస్తుంటే అతనే నన్ను కాపాడాడు. నిన్న? అవునండి, అతను నన్ను కాపాడితే మీరేమో అతన్ని పోలీసులకు అప్పచెప్పారు. అయ్యో పొరపాటు జరిగింది. సరిపోదా పోలీస్ స్టేషన్కి వెళ్దాం.